नमस्कार ईटीवी रेंडु तीर्थयात्र कार्यक्रम की स्वागत इंद्रिय निग्रह निश्चल मनस्तत्व द्वारा तनि प्रसन्न चेसुकोवच्चनी ईश्वर सन्देश विशिष्ट भारतीय आर्ष धर्म रक्षणार्थं एंदरो मुनुलु महर्षुलु शिवलिंग प्रतिष्ठापन चेसी भक्तुलकु आध्यात्मिक कानुकल्नि अंदिंचारु ఆ నేపథ్యంలోని అగస్త్య మహాముని స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఓ పుణ్యసీమను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. ఆ విశిష్ట శివ సన్నిధానం గుంటూరులోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయం. చాళుక్య చక్రవర్తులకు సామంత రాజులైన పరిచ్ఛేద వంశస్థులు గుంటూరును రాజధానిగా చేసుకుని పాలించేవారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో పరచ్ఛేది పండయరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాన్ని బట్టి తెలుస్తోంది. అంతకు మునుపు వేలాది సంవత్సరాల క్రితం దక్షిణ దేశయాత్రలో భాగంగా ధార్మికోద్ధరణ కోసం అగస్త్య మహాముని పలు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలనాడు గర్తపురిగా ప్రసిద్ధి చెందిన నేటి గుంటూరు ప్రాంతంలో ఓగేరు సమీపాన అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ముని పేరుటే ఇక్కడ ఈశ్వరుడు అగస్త్యేశ్వరుడుగా వ్యవహరింపబడుతున్నాడు. నమః శివాయ. ఉపవాసం, జాగరణ వంటి నిరాడంబర పూజా విధానాలకు సంతుష్టుడయ్యే పరమేశ్వరుడు ఎన్నో రూపాలు ఎన్నో నామాంతరాలతో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. నమః శివాయ. ఎన్నెన్నో ప్రదేశాలలో తన మూర్తిమత్వాన్ని ప్రదర్శించి భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. నమః శివాయ. ఆ నేపథ్యంలోని మహేశ్వర సన్నిధి గుంటూరులోని శ్రీ గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం. గుంటూరు పాతనగరంలో ఉన్న అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఘనమైన పౌరాణిక చారిత్రక ప్రశస్తి ఉంది. ఒకప్పుడు గర్తపురిగా ప్రసిద్ధి చెందిన గుంటూరు సీమలో ఎన్నో చారిత్రక ప్రసిద్ధి పొందిన శైవ ఆలయాలున్నాయి. వాటిలో ప్రముఖమైనది శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. గుంటూరు ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఈ సువిశాలమైన శివాలయం నిత్యం భక్తజన సంతోహంతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయ సన్నిధికి చేరువగానే సర్వశివమయం భాసిల్లుతుంది. స్వాగత ద్వారంపై శివపార్వతుల విగ్రహాలు, వీటికి ఇరువైపులా గణపతి, కుమారస్వామి ప్రతిమలుంటాయి. వర్ణ శోభితంగా ఉన్న ప్రధాన ఆలయ గోపురంపై వివిధ భంగిమల్లో శివస్వరూపాలుంటాయి. ఆలయ మంటప పైభాగంలో శివపార్వతుల కళ్యాణ ఘట్టం కమనీయ శిల్పాల నేపథ్యంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధాన ఆలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభం పద్మాకారంలో నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభం మధ్య భాగంలో త్రిశూలం, డమరుకం, శివపార్వతుల ఆకృతులు ముచ్చటగొలుపుతాయి.